శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు దేవి. శ్రీ కథాసుధా ఛానల్ మీకు నచ్చిందా అండి? అయితే వెంటనే లైక్ ఇచ్చేయడం ద్వారా మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఆర్ సంజాదేవి గారు రాసిన సజీవ శిల్పం ఆడియో నవల 9వ ఎపిసోడ్. ప్రవీణ్ కృష్ణకి ఎవరి ద్వారానో తెలిసింది జ్యోత్స్నకి సంబంధం నిశ్చయం అయిపోయిందని, ఏ నెలాఖరున పెళ్ళి అని కూడా. ఆ మాట వినగానే అతని గుండె ఆగినంత పనైంది. జ్యోత్స్నకి పెళ్ళా? ఆమె ఒప్పుకుందా? అయితే జ్యోత్స్న తనకేమీ కాదా? ఇక ఆమెను తను మర్చిపోవలసిందేనా? తనంటే అసహ్యం కలిగి ఆమె పెళ్ళికి అంగీకరించి ఉంటుంది. కోపం రాదు. ఆ రోజు తండ్రికి ఒంట్లో బాగాలేదని ఫోన్ చేస్తే తను వెళ్ళాడేంటి? అందుకే ఆమెకి విరక్తి కలిగింది. విరక్తిగా నవ్వుకున్నాడు. అటు జ్యోత్స్న, ఇటు చంద్రలేక ఎవరిని వదులుకోలేకపోతున్నాడు. ఇద్దరూ తనకి ప్రాణ సమానులే అయిపోయారు. ఈ రోజు నుండి జ్యోత్స్నని మర్చిపోయి చంద్రలేకే తనకి ప్రపంచం అనుకోవాలి. త్వరలో తన పెళ్లి ముహూర్తం కూడా పెట్టించేటట్టు చేస్తే ఇక తన పంతం నెగ్గించుకున్నట్టే, మణమ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే. అతనికి థీసిస్ వ్రాయడం వలన క్షణం తీరిక లేక ఎక్కడికి వెళ్ళడం లేదు. ఆ విషయం చంద్రలేఖ కూడా తెలుసు. అందుకే అతను ఏమీ అనలేదు. సినిమాలకి షికార్లకి రమ్మని బలవంతం కూడా చేయడం లేదు. అతను థీసిస్ వ్రాసి పెట్టేస్తే పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి అడ్డు ఉండదని ఆమె ఉద్దేశం. ప్రవీణ్ కృష్ణ యూనివర్సిటీకి ఉదయమే వెళ్ళిపోయి రాత్రికి రావడంతో అలసిపోయి భోంచేసి పడుకుంటున్నాడు. థీసిస్ రాయడం అయిపోయింది. టైపింగ్ వర్క్ పూర్తవగానే బైండింగ్ చేయాలి. బైండింగ్ వర్క్ పూర్తయ్యాక అవి 4 కాపీలు తీయించి 3 కాపీలు రిజిస్టర్ ఆఫీస్కి ఇచ్చేస్తే పని పూర్తయిపోతుంది. వాళ్ళు వీలును బట్టి ఒక్కో కాపీ ఒక్కో ఎగ్జామినర్కి పంపిస్తే వాళ్ళ అంగీకారం మీద డాక్టరేట్ వచ్చేస్తుంది. ఆ పని తొందరలో ఉన్నాడు. ఆ రోజు యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు. అంతలో ఫోన్ రింగ్ అవడంతో బద్ధకంగా లేచి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. హలో అన్నాడు. ప్రవీణ్, నువ్వేనా? నేను లేఖని మాట్లాడుతున్నాను అంది కంగారుగా ఏడుపు గొంతుకుతో. లేఖ, నువ్వా? అతని నిద్రా బద్ధకం అంతా వదిలిపోయింది. నేనే ప్రవీణ్. ఏంటి, ఎందుకు ఫోన్ చేశావు? కంగారుగా ప్రశ్నించాడు. డాడీకి బ్లడ్ ప్రెషర్ వచ్చింది. మాట లేకుండా పడిపోయారు. డాక్టర్ వచ్చి చూసి వెళ్లారు. నాకేంటో భయంగా ఉంది ప్రవీణ్, నువ్వు వెంటనే బయలుదేర్రా అంది ఏడుపు గొంతుకుతో. అలాగా ఏం భయం లేదు, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను, సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి అదరా బదరాగా నైట్ డ్రెస్ మార్చి ప్యాంటు కమీజు వేసుకుని నౌకర్లకు చెప్పి కారులో బయలుదేరి చంద్రలేఖ ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే ఆమె ఎదురొచ్చి చుట్టేసి ఏడ్చేసింది. ఛా, ఏమిటా ఏడుపు? మీ డాడీకి ఏం పర్వాలేదు, బ్లడ్ ప్రెషర్ అందరికీ వస్తుంది, దానికెందుకు అంత కంగారు? పద మీ డాడీ గదిలోకి అంటూ ఓదార్చి ఆమెను తీసుకుని ఆయన గదిలోకి వెళ్ళాడు. వెంకటేశ్వరరావు గారు పడుకుని ఉన్నా నిద్ర లేవడం లేదు, మేల్కొనే ఉన్నారు. ప్రవీణ్ కృష్ణతో చక్కగా కబుర్లు చెప్పసాగారు. తల తిప్పేసి పడిపోతూ ఉంటాను, అమ్మాయి చాలా కంగారు పడిపోతుంది, నీకు ఆ కంగారుతో ఫోన్ చేసింది, నీ గసలే తీరిక ఉండడం లేదు, ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తున్నావు అంటూ నొచ్చుకుంటూ మాట్లాడారు. పర్వాలేదు, ఫోన్ చేస్తే నాకు శ్రమే ఉంది, ఇటువంటి టైంలో రాకపోతే ఎందుకు? ఆ స్నేహానికి అర్థమేమిటి? అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటేనేగా అంటూ నవ్వాడు. అతను అలా అంటుంటే వెంకటేశ్వరరావు గారి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అతని మంచితనం పూర్తిగా అర్థమైనట్టు తృప్తిగా తల ఊగించారు. మీరు అలా కాసేపు కళ్ళు మూసుకొని పడుకోండి, పర్వాలేదు బాబు అంటూ నవ్వారు ఆయన. మీకు ఈ వయసులో రెస్ట్ కావాలి, మీరు అలా ఏ పని మీద తిరగడానికి వీల్లేదు, బ్లడ్ ప్రెషరు ఎక్కువైంది, మీరు అలా కళ్ళు మూసుకొని పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే కూర్చుంటాను అన్నాడు అతను కుర్చీలో కూర్చుంటూ. అతని మాటలకి వాళ్ళిద్దరూ సంతోషపడ్డారు, ధైర్యం కూడా కలిగింది. వెంకటేశ్వరరావు గారు అతని మాట ప్రకారం కళ్ళు మూసుకొని పడుకున్నాడు. రాత్రి అంతా అక్కడే ఉండి నిద్రొచ్చి అలాగే సోఫా మీద తల వెనక్కి వాల్చి నిద్రపోయాడు అతను. ప్రవీణ్ నిశ్శబ్దంగా లేచి ఆమె భుజం మీద చెయ్యి వేసి తట్టాడు. ఉలిక్కిపడి కళ్ళు విప్పి చూసింది. వెళ్ళి నీ గదిలో పడుకో అన్నాడు మెల్లగా. ఆయనకి ఎక్కడ మెలకు వస్తుందో అన్నట్టు ఊహు అంది అందుకు ఇష్టపడనట్టు. వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాగా అని చెప్పి ఆమెను పంపేశాడు. ఎలాగో అయిష్టంగానే వెళ్ళింది. తెల్లవారు వెంకటేశ్వరరావు గారికి మెలకు వచ్చి చూస్తే
ప్రవీణ్ కృష్ణ కుర్చీలో తలవాల్చి వెనక్కి చేరగిళ్ళబడి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అలా అతన్ని చూడగానే ఆయన మనసు ఒక్కసారి పొంగిపోయినట్టు అయింది. కొడుకులు లేని ఆయనకు ఆ క్షణంలో కొడుకులా కనిపించాడు. ఒక్కగానొక్క కూతురు ఉన్నందుకు ఎలాంటి అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే తన జీవితం వాళ్ల మధ్య గడిపేయచ్చు. ఇంత మంచి అల్లుడు దొరకడం నిజంగా తన అదృష్టమని అనుకున్నాడు. కూతురు ఎవరో కులం లేని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టకుండా చదువు సంస్కారం ఆస్తి అంతస్తు ఉన్నవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానడం ఆయనకు నచ్చింది. ఎంతైనా తన కూతురు గర్వంగా అనుకున్నారు మనసులో. వెంకటేశ్వరరావు గారు మంచం మీద నుంచి లేచినప్పుడు ప్రవీణ్ కృష్ణ కూడా మెలకు వచ్చి కళ్ళిప్పి చూశాడు. ఆయన ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు. రాత్రి అంతా అలా కూర్చున్నందుకు ఆయన చాలా నొచ్చుకున్నారు. కాఫీ టిఫిన్ తీసుకుని వెళ్ళమని వాళ్ళిద్దరూ బతిమిలాడినా వినకుండా వెళ్ళిపోయాడు ప్రవీణ్ కృష్ణ. వెంకటేశ్వరరావు గారు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. కూతుర్ని పిలిచి ఆ సంగతి చెప్పారు. ప్రవీణ్ కృష్ణ గురించి నేను ఇన్ని రోజులు వేరే విధంగా అనుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది, ఆ అబ్బాయి ఇంటికి అల్లుడు కావడం నిజంగా నా అదృష్టమే అని. అందుకే మీ ఇద్దరికీ త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాను. ఆ మాటలు విన్న చంద్రలేఖ పట్టరాని సంతోషంతో తండ్రి వైపు చూసింది. నిజమా అన్నట్టు ఆ అబ్బాయిని సాయంత్రం రమ్మను, అన్ని విషయాలు మాట్లాడి వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను అన్నారు ఆయన. ఆ అమ్మాయి ఎంతో సంతోషించింది. ఆ రోజు ప్రవీణ్ కృష్ణ తన వర్క్ వలన సెలవైన ఉదయం వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వచ్చిన అతనికి ఫోన్ రింగ్ అయింది. విసుగ్గా వెళ్ళి తీశాడు. ప్రవీణ్, నువ్వేనా అంది చంద్రలేఖ ఉత్సాహంగా. ఆ లేఖ నేనే, ఏంటి విషయం అన్నాడు అతను. కాసేపు ఊరించి మా ఇంటికి రా, నీకు చెప్తాను అని అంది. ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటూ బయలుదేరాడు అతను. ఇంతలో రమేష్ వచ్చాడు అక్కడికి. చాలా రోజుల తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకోగానే చాలా సంతోషపడిపోయారు. ఒకరి గురించి ఒకరు అడిగి తెలుసుకున్నారు. మా సిస్టర్ జ్యోత్స్న ఎలా ఉంది, మీ పెళ్ళెప్పుడు అని ప్రశ్నించాడు రమేష్. అలా ప్రశ్నించగానే ప్రవీణ్ కృష్ణ ముఖం ఒక్కసారి నల్లబడిపోయింది. అతను ఒక్కసారిగా అలా అయిపోవడం చూసి రమేష్కి ఏదో అనుమానం వచ్చింది. ప్రవీణ్, ఏంట్రా అలా ఉన్నావు, జ్యోత్స్న ఇక్కడికి వస్తోందా లేదన్నట్టు తలదిప్పాడు. ఏ, ఎందుకు రావడం లేదు, ఇద్దరూ మళ్ళీ దెబ్బలాడుకున్నారా? లేదు, ముక్తసరిగా చెప్పాడు. మరి, జ్యోత్స్నకి వేరే అతనితో పెళ్లి నిశ్చయమైంది. వాట్, ఆశ్చర్యంగా అన్నాడు. ప్రవీణ్ కృష్ణ అదో రకంగా నవ్వాడు. ఆ నవ్వులో జీవం లేదు. ఏం జరిగింది, జ్యోత్స్న వాళ్ళ నాన్నగారు ఈ పెళ్లికి అంగీకరించలేదా? లేదు, ఆయనకి ఇష్టమే, నేనే చేసుకోను అన్నాను అని చెప్పాడు నెమ్మదిగా. నువ్వు చేసుకోనన్నావా, ఆశ్చర్యంగా నమ్మలేనట్టు అడిగాడు. తల ఊపాడు. కారణం, నీకు అమ్మాయి అంటే ఇష్టమే కదా, అంతలో నీ మనసు మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కాలమే మనుషుల రాతల్ని మార్చేసి మనుషులను తికమక్క పెట్టేస్తుంది అంటూ నవ్వాడు. అంటే, కనుబొమ్మలు ముడివేసి అడిగాడు. నీ మాటలకు అసలు నాకేమీ అర్థం కావడం లేదు. అంతేలే, నా మాటలు అందరికీ అర్థం కావు, త్వరలో నీకే తెలుస్తుంది. నిజం చెప్పరా ప్రవీణ్, అసలేం జరిగింది? నేనామెను పెళ్లి చేసుకొని అని చెప్పేశాను. ఆమె పెళ్లి కాకుండా ఎన్నాళ్ళు ఉంటుంది, అందుకే వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పాడు ప్రవీణ్. ఈసారి ఆశ్చర్యపడ్డం రమేష్ వంతా అయింది. జ్యోత్స్న గుర్తు రాగానే అతని మనసంతా జాలితో నిండిపోయింది. పాపన్రా, ఆమె చాలా అమాయకురాలు, వీణ్ణి నమ్మిది, చివరికి ఇలా చేశాడు. ఏమైనా తను నిజం తెలుసుకోవాలి, జరిగిందేమిటో జ్యోత్స్ననే అడిగి తెలుసుకోవాలి. చేతనైతే వీళ్ళిద్దరికీ పెళ్ళి అయ్యేటట్టు చెయ్యాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత రమేష్ వెళ్ళిపోయాడు. ప్రవీణ్ చంద్రలేఖ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. వెంకటేశ్వరరావు గారు ఉన్నారా అని అడిగాడు. లేరని చెప్పారు నౌకర్లు. ఇంతలో హాయ్ అంటూ వచ్చింది చంద్రలేఖ. ఏయ్, ఎవరి దొంగ, అడగకుండా తిన్నగా దర్జాగా మేడ మీదకి వచ్చేస్తున్నారు పెద్ద దొరలాగా అంది నవ్వు దాచుకుంటూ. కంగారు పడకు మేడం, నేను దోచుకోవడానికి వచ్చింది ధనరాశిని కాదు అందాల రాశిని అంటూ దగ్గరగా వచ్చి ఆమెను రెండు చేతులతో చుట్టేశాడు. పాపం ఆశ అంది కొంటగా చిట్లించి వెక్కిరిస్తున్నట్టు. అంటూ నవ్వాడు. ఒక్క క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. ఇద్దరి కళ్ళల్లో ఆనందం తళుక్కున మెరిసింది. ఆ మెరుపులో ఈ ప్రపంచాన్నే జయించినంత గర్వం ఉదయించింది. నా కళ్ళలు నీవు అంటున్నాయి ఆమె కనుచూపులు. లేఖ అంటూ మెల్లగా పిలిచాడు. ఆ పిలుపులో ఎంతో లాలన, మనసుని ఊయల లోగించేంత ఇంపుగా వినిపిస్తోంది ఆమెకు.
ప్రవీణ్ మత్తుగా పిలిచింది. ఆ పిలుపు మెత్తని పూలచెండులా హృదయానికి తగిలి అతనిని ఏదో అందమైన లోకాలకు లాక్కు వెళ్ళింది. కొంచెం సేపు లేక ఏంటో చెప్తా అన్నావు, ఇంటికి రమ్మని చెప్పావు, ఏమిటో ఇప్పటికైనా చెప్తావా అంటూ నవ్వాడు. మరీ అంటూ మురిపంగా చూసింది. చెప్పు ఏమిటో. మా డాడీ మిమ్మల్ని రమ్మని కబురు చేయించారు, ఎందుకో తెలుసా, మన పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి అంటూ మెల్లగా చెప్పింది. నిజంగానా, నమ్మలేనట్టు చూశాడు. నిజంగానే, మా డాడీ వచ్చి నీతో అన్ని విషయాలు మాట్లాడతారు, ఇప్పుడే వచ్చేస్తారు అని అంది. సంతోషం పట్టలేనట్టు ఆమెను దగ్గరగా లాక్కుని ఉక్కిరి బిక్కిరి చేసేసాడు. అబ్బా అంటూ విసుగ్గా తెచ్చిపెట్టుకున్న కోపంతో అతడి వైపు చూసింది. అతడు నవ్వాడు. ఇంత మంచి కబురు చెప్తే నాతో సంతోషం పంచుకోవాలని లేదా, మూతి ముడుచుకుంది. ముందు తమరాలా మర్యాదగా కుర్చీలో కూర్చోండి, మా డాడీ వచ్చే టైం అయింది అంది కాస్త కోపంగా. చిత్తం, రాణిగారి ఆజ్ఞ అంటూ కుర్చీలో కూర్చున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుందామె. వెంకటేశ్వరరావు గారు వచ్చారు. మీ పెళ్లికి ముహూర్తము నిశ్చయిద్దామనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏంటి బాబు అని అడిగారు ఆయన. మీ ఇష్టమండి, మీరు ఎలా చెప్తే అలాగే అంటూ నవ్వాడు. అయితే మీ వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడాలా? అక్కర్లేదండి, నా ఇష్టమే. అయితే పెళ్లి ముహూర్తం పెట్టించేయమంటావా? తలూపాడు అతను. మరి నీ రీసెర్చ్ వర్క్ ఎప్పటికి పూర్తవుతుంది? ఒక వారంలో పూర్తయిపోతుంది. అయితే ఆ వారం తర్వాత ముహూర్తం పెట్టిస్తాను అలాగే అన్నట్టు తలూపాడు. నువ్వు ఏమైనా చెప్పవలసింది ఉందా? మామూలుగానే అడిగారు ఆయన. లేదన్నట్టు తలూపాడు. రేపు పురోహితుడిని కబురు చేసి ముహూర్తం పెట్టించేస్తాను, అప్పుడు మీకు కబురు చేస్తాను అలాగే అని వాళ్ళకి చెప్పి ఇంటికి వచ్చేసాడు అతను. ప్రవీణ్ కృష్ణ చంద్రలేఖల పెళ్లి ఆ నెలాఖరు 28వ తేదీన. అప్పటికి సరిగ్గా పెళ్లి 15 రోజులే ఉంది. అతనికి మహదానందంగానే ఉంది. అనుకున్న పని సాధించానన్న గర్వం అతనిలో తలెత్తుతోంది. ఈ సంగతి ఎంత వేగంగా వెళ్లి మణమ్మగారికి చెప్దామా అని అతని మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఇక ఆగలేక అప్పటికప్పుడు కారులో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాడు. ఆంటీ సంతోషంగా పిలిచాడు. ఆ పిలుపులో నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, నా పంతం చెల్లించుకున్నాను అన్న గర్వం తొంగిచూస్తోంది. ఏంటి బాబు, ఈరోజు అంత సంతోషంగా ఉన్నావు? చంద్రలేఖకి నాకు పెళ్లి నిశ్చయమైంది అంటే ఈ నెల 28వ తారీఖున పెళ్ళి అంటూ చెప్పాడు. మొదట ఆవిడ నమ్మలేదు, తర్వాత ఆవిడ కళ్ళల్లో కాంతి తళ్ళుకుమంది. నిజమా అన్నట్టు చూసింది. ఆవిడ క్షణం సేపు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంది. జగదా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అనే మనసులో అనుకుంటూ, బాబు ప్రవీణ్ నువ్వు నా బిడ్డవి కాకపోయినా కన్న తల్లికిచ్చినంత గౌరవం నాకు ఇచ్చి నా మాట దక్కిచ్చావు అంది అతని భుజాలపై చెయ్యేస్తూ. ఆంటీ, ఈ విషయంలో మీరొక్కరిదైనా బాధ్యత, పంతం నాకు లేదా? జగదా అంటే నాకేం కాదా? ఆవిడ మాట నిలబెట్టవలసిన బాధ్యత నాకు లేదా? ఉంది బాబు, అందుకే ఈ పని నీకు అప్పగించాను. ఆ వెంకటేశ్వరరావు ఓడిపోయాడు అంటూ నవ్వింది ఆవిడ. అతను నవ్వుకున్నాడు. జీవితం అంటే ఏంటో ఇప్పుడు అతనికి తెలుస్తోంది. జగదా గురించి ఇప్పుడు కన్నీరు కారుస్తాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. అదే నాకు కావాల్సింది అంది ఆవిడ కోపంగా. ప్రవీణ్ కృష్ణ కూడా మనసులో ఆయనపై కసీ కక్షగానే ఉంది. ఎన్నాళ్ళు ఎంత ఓర్పుగా ఆ తండ్రి కూతుళ్ళని ఇద్దరిని ఎలా దారిలోకి తీసుకొచ్చాడో తనకే తెలియదు. అనుకున్న పని చాలా సులభంగా తొందరగా పూర్తయిపోయింది. అతను మనసులో అదొక రకంగా నవ్వుకున్నాడు. మణమ్మ అతను చాలాసేపు మాట్లాడుకున్నారు. కాసేపు కూర్చుని అతను ఇంటికి బయలుదేరాడు. జ్యోత్స్న పెళ్లి కూడా అదే 28వ తారీఖునే. ఇంతలో జ్యోత్స్న వాళ్ళ ఇంటికి రమేష్ వచ్చాడు. అతన్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది జ్యోత్స్న. ప్రవీణ్ వస్తున్నాడా అని అడిగాడు రమేష్. రావడం లేదని అతని చేతిలో శుభలేఖ పెట్టింది. ఆ శుభలేఖ చూసి ఆశ్చర్యపోయాడు రమేష్. ఏంటమ్మా ఇదంతా అని అడిగాడు. రమేష్ బ్రతిమలాడితే అప్పుడు జరిగిందంతా చెప్పింది. ప్రవీణ్ని ఇంత మోసం చేశాడా, నమ్మలేనట్టే అడిగాడు. ఆమె మాట్లాడలేదు, అలాగే ఉండిపోయింది. రమేష్కి విషయం తెలియగానే అతనిపై ఒళ్ళు మండిపోయింది. చాలా అన్యాయం జరిగింది అని అనిపించింది. ఏమైనా ప్రవీణ్ కృష్ణ జ్యోత్స్నల పెళ్లి జరిపించాలని నిశ్చయించుకున్నాడు. అతను ఆమెకు ధైర్యం చెప్పి రేపు వస్తానని చెప్పి తిన్నగా ప్రవీణ్ కృష్ణ ఇంటికి బయలుదేరాడు. ప్రవీణ్, ఏంట్రా ఇదంతా? జ్యోత్స్న పెళ్లిట, నీ పెళ్లి 28నట, ఏంట్రా ఇదంతా? ప్రవీణ్, నీ నిర్ణయం నాకేం నచ్చలేదురా అన్నాడు రమేష్. ప్రవీణ్ నా మాట విని, చంద్రలేఖను మర్చిపో, జ్యోత్స్నని పెళ్లి చేసుకో
ఆమెకు అన్యాయం చేయకు అంటూ నచ్చ చెప్పసాగాడు. అప్పుడు మణమ్మగారికి ఇచ్చిన మాట ప్రకారం అలా చేయవలసి వచ్చింది. జగద అంటే కోసం నేను ఏమైనా చేయాలనే అనుకున్నాను, అనుకున్నది సాధించాను, అందుకే జ్యోత్సనాన్ని మర్చిపోయాను అన్నాడు బాధగా. అతను చెప్పిందంతా ఆశ్చర్యంగా విన్నాడు. అందుకని పెద్దాళ్ల కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తావా అని అన్నాడు. పెద్దాళ్ళకి ఇచ్చిన మాట కోసం ఇద్దరు అమ్మాయిల్ని మోసం చేస్తున్నావురా అన్నాడు రమేష్. ఆ మణమ్మగారు ఎవరో చెప్పు, నేనెళ్ళి చెప్తాను, ఇది చాలా అన్యాయంరా, ఇలా చేయకూడదురా అన్నాడు రమేష్. ఆవిడతో మాట్లాడిన తర్వాత జ్యోత్సన గురించి ఆలోచిద్దాం పద అంటూ తొందర చేశాడు. ప్రవీణ్ కృష్ణ తప్పనిసరి అయిష్టంగానే అతన్ని వెంట పెట్టుకుని మణమ్మగారి దగ్గరికి బయలుదేరాడు. సుబ్రహ్మణ్యం గారికి మనసేం బాగాలేదు, ఎందుకంటే ఆయన నిశ్చయించిన సంబంధం తప్పిపోయింది. ఆ పెళ్ళికొడుకి చదువుకునే రోజుల్లో టీబీ ఉండేదిట, ఆ తర్వాత తగ్గిందని ఎవరో చెప్పారు. అటువంటి టీబీ ఉన్న వ్యక్తితో తన కూతురు పెళ్లి చేయడం ఇష్టం లేక ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేశారు సుబ్రహ్మణ్యం గారు. కానీ పెళ్ళి అని అందరికీ తెలిసిన తర్వాత పెళ్ళి ఆగిపోయిందని తెలిస్తే నలుగురు నాలా రకాలుగా అనుకుంటారు. అందుకే ఆయన కూతురికి పెళ్లి ఆపుచేయదలుచుకోలేదు. అదే ముహూర్తానికి వేరే సంబంధం ఒక వారం రోజుల్లో నిశ్చయించి పెళ్లి జరిపించాలని నిశ్చయించుకున్నారు. ఆయన కూతురికి సంబంధం వెతుకుతున్నారు. జ్యోత్సనకి ఈ సంగతి తెలిసినా మౌనంగా ఉండిపోయింది. అన్ని విషయాలు తండ్రి ఇష్టానికే వదిలేసింది. వెంకటేశ్వరరావు గారు చాలా హడావిడిగా ఉన్నారు. కూతురు పెళ్లి ఎంతో వైభవంగా జరిపించాలని ఆయన పట్టుతారు. వెంకటేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి జరిగినంత గ్రాండ్గా ఇంకెవ్వరి పెళ్లి జరగలేదు అని అంతా చెప్పుకోవాలని ఆయన ఉద్దేశం. ఆ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. చంద్రలేఖ కూడా ఎంతో జ్యువెలరీ కొనుక్కొని పట్టుచీరలు కొనుక్కొని వస్తోంది. ఆమె మనసు ఆనందంతో మునిగిపోయింది. సంతోషంతో ప్రవీణ్ ప్రవీణ్ అంటూ ఆమె మనసు కలవరించి మురిసిపోతోంది. పెళ్ళి ఇంకా 4 రోజులు ఉంది అంటే ఎంత, ఇక ఆ తర్వాత ప్రవీణ్ తను సిగ్గుతో మరి ఇంకా ఊహించలేకపోయింది. వెంకటేశ్వరరావు గారు ప్రవీణ్ కృష్ణ ఇంటికి వెళ్ళి అతనికి చాలా సూట్లు, రవ్వల ఉంగరము, ఖరీదైన వాచి అన్నీ ఇచ్చి వచ్చాడు. పెళ్ళికి తెరలి రమ్మని విడిదింట్లో అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పొస్తాడు. ప్రవీణ్ కృష్ణ శుభలేఖలు తీసుకొని ఫ్రెండ్స్ అందరినీ కూర్చోమని అందరికీ అడ్రస్లు చెప్పి కవర్లపై రాసి అందరి ఫ్రెండ్స్కి శుభలేఖల్ని పంపాడు. ఆ తర్వాత మర్నాడు ఉదయం బస్సుల్లో కార్లలో పెళ్లికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మణమ్మగారు రమేష్ అడిగిన విషయం గురించి అదే ఆలోచించడం మొదలుపెట్టారు. భర్త వైపు అయోమయంగా చూశారు. ఆ అబ్బాయి అన్నట్టు నువ్వు స్వయంగా వెళ్ళి సుబ్రహ్మణ్యం గారికి జ్యోత్సనకి జరిగిందంతా చెప్పు, వాళ్ళు ప్రవీణ్ కృష్ణని అర్థం చేసుకుంటారు. అప్పుడు ఇద్దరూ కలిసి వాళ్ళింటికి వెళ్ళి అన్ని విషయాలు వాళ్లతో చెప్పడానికి నిశ్చయించుకున్నారు ఆ దంపతులు. మణమ్మ బీర్వాలో ఉత్తరాలు తీసి జాగ్రత్త చేస్తూ మనసు ఉండబట్టలేక ఉత్తరాలు తీసి చదివింది. ప్రియమైన మణే, నీకు చాలా రోజుల నుంచి ఉత్తరం రాయలేదు కదూ, అందుకు నా మీద చాలా కోపం వచ్చి ఉంటుంది కదూ. నాకు తెలుసు నువ్వు నవ్వుతావని. సరే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఆ విషయం వినే నువ్వు నిజంగా సంతోషిస్తావు. నాకు తెలుసు నీకంటే నాకెవరు ఆత్మీయులు లేరు. అన్నా వదిన నువ్వు వాళ్లతో చెప్పలేని సంగతులు రహస్యాలు నేను నీకు చెప్తాను, ఆ సంగతి నీకు కూడా తెలుసు. మొన్న నువ్వు మా ఊరు వచ్చినప్పుడు వెంకటేశ్వరరావుని పరిచయం చేశాను గుర్తుందా, ఆయన నేను త్వరలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అయితే ఆయనకు ఉద్యోగం లేదు, ఉద్యోగం దొరికిన తర్వాత అన్నయ్యకి ఈ విషయం చెప్పాలని నిశ్చయించుకున్నాను. మణి ఆయనకు నేనంటే ఎంత ఇష్టమో తెలుసా, మొన్న నా పుట్టినరోజుకి ఆయన చాలా బాధపడ్డారు, నేను నీ పుట్టినరోజుకి బహుమానం ఏమీ ఇవ్వలేకపోయాను అని. నేను ఆయన్ని ఓదార్చాను, మీరే నాకు బహుమానం వేరే ఇవ్వాలా అని అన్నాను. అలా ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట లేకపోతే లేదా అని కూడా అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా, నాకు ఉద్యోగం వచ్చాక చేతి నిండా డబ్బు ఉంటుంది, నీకు ఒంటి నిండా బంగారం చేస్తాను అని అన్నారు. నాకు నవ్వొచ్చింది, మనిషిని డబ్బుతో పోలుస్తామా, నాకు కావాల్సింది ఆయన, ప్రేమాభిమానాలు అవి నాకు దక్కితే చాలు. మణి నా మనసులో దాచుకోకుండా నీకు రాసేశాను, మళ్ళీ మా పెళ్ళి ఎప్పుడో రాస్తాను, ఇంతే సంగతులు. వెంటనే జవాబు ఇవ్వు, నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను జగదాంబ. ఆ ఉత్తరం చదివి ఆవిడ గాఢంగా నిట్టూర్చింది. పాపం జగద ఎన్ని ఆశలు పెట్టుకుంది ఆ వెంకటేశ్వరరావుపై. జగద అన్న వదినలు ఆమెను ఎంతో ప్రేమగా చూసేవారు.
వాళ్ళకి ప్రవీణ్ కృష్ణ ఒక్కడే కొడుకు. అప్పటికే బాగా చిన్నవాడు, తను ఎవరో తెలియదు. అప్పటి జగద వాళ్ళ అన్నయ్యకి డబ్బు ఉన్నా అంత ఆస్తివంతులు కారు. ఆ తర్వాత వాళ్ళకి బాగా సిరి అందుకుంది. మరో ఉత్తరం తీసి చదివింది. ప్రియమైన మణి, నీకు వ్రాసిన ఉత్తరం అందింది. వెంటనే ఉత్తరం రాయలేదు, ఏమీ అనుకోకు. మణి, నాకు భయంగా బెంగగా ఉంది. వెంకటేశ్వరరావుకి ఇంతవరకు సరైన ఉద్యోగం ఒక్కటి దొరకలేదు. ఏదో ఉద్యోగం చేస్తున్నాను అన్నట్టు బట్టల షాపులో పద్దులు రాయడం ఆ పని చేస్తున్నారు. నెలకి 80 రూపాయలు ఇస్తున్నారు. మా అన్నయ్యకి చెప్తే ఆ సంబంధం ఇష్టపడతాడా చెప్పు. మా అన్నయ్యకి తెలియకుండా పెళ్లి చేసుకుందాం, నేను మీ వద్దకు వచ్చేస్తాను అంటే వినడం లేదు. పెళ్ళికి అంత తొందరే, నాకు మంచి ఉద్యోగం దొరికేదాకా మీ అన్నయ్యను ఒప్పించి అప్పుడు చేసుకుందాం అని అన్నారు ఆయన. అన్నయ్య ఏమో నాకు సంబంధాలు చూస్తున్నాడు, ఈ సంవత్సరం నాకు పెళ్లి చేసేయాలని నిశ్చయించుకున్నారు. ఎలాగో అని ఆలోచిస్తున్నాను. నాకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు నీ సలహా కావాలి. వెంటనే ఉత్తరం రాయి జగదాంబ. మణమ్మ కళ్ళ నీళ్లు తిరిగాయి. జగద చాలా ఉత్తరాలు రాసింది, తను జవాబు కూడా వ్రాసింది. వెంకటేశ్వరరావుకి ఒకరితో పరిచయం అయింది. వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తామా అని అంటున్నారట. దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చేస్తే మా పెళ్ళైపోతుంది అని ఒక ఉత్తరంలో రాసింది. మరొక ఉత్తరం రాసింది, తన పెళ్లి నిశ్చయమైపోయింది, 14వ తారీఖు పెళ్ళి. నేనిప్పుడు ఏం చేయను, పెళ్ళి ఇంకా 1 వారం రోజులే ఉంది అని. ఇంట్లోంచి బయటపడి వెంకటేశ్వరరావుని పెళ్లి చేసుకోవడం ఎలాగానే ఆలోచిస్తున్నాను అని రాసింది. మరొక ఉత్తరం తీసింది మణమ్మ. ఆ ఉత్తరం చూడగానే దుఃఖం వచ్చింది. అదే ఆఖరి ఉత్తరం, మరిక ఉత్తరాలు రాలేదు. మనసు భారంగా అయింది. వణికే చేతులతో ఆ ఉత్తరాన్ని విప్పి చదివింది. మణి, నేను జీవితంలో చాలా మోసపోయాను. మోసపోయి చివరికి నిల్వ నీడ లేకుండా చేసుకున్నాను. భగవంతుడు మనిషికి ఆశలు ఎందుకు పెంచుతాడో అర్థం కాదు. నేను చాలా తెలివి తక్కువగా పండంట జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నా జీవితమే కాదు, మా అన్నయ్య పరువు ప్రతిష్టలు గంగలో కలిపేశాను. మణి, పరువుగా బ్రతుకుతున్న మా అన్నయ్యని ఇక ఊళ్ళో తలెత్తుకోకుండా చేసేసాను. నా పాపానికి నిష్కృతి లేదు. మణి, నేను రాసిందంతా చదువుతుంటే నీకు అంత అయోమయంగా ఉంది కదూ. నా మాటలు నీకు అర్థం కావడం లేదు కదూ. అయితే ఈ ఉత్తరం శాంతంగా చదువు. నా పెళ్ళి రాత్రికి అవుతుంది అనగా ఎవరికి తెలియకుండా ఇంట్లోంచి పారిపోయి వెంకటేశ్వరరావు రూముకి వెళ్ళాను. ఈ మధ్య అతను నన్ను కలుసుకోలేదు, తీరిక లేదు అని చెప్తున్నాడు. నేను నిజమే అని నమ్మాను. ఆ రాత్రి అతని రూముకి వెళ్ళగానే మొదట ఆశ్చర్యపోయాను. ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు. ఆ అడగడంలో నాకు ఏదో అనుమానం వచ్చింది. అయినా ఆ అనుమానాన్ని వెనక్కి నెట్టి నా పరిస్థితి చెప్పాను. అంతే అతని ముఖం ఒక్కసారి గంభీరంగా కోపంగా మారిపోయింది. నేనంటే అతనిలో ఒక్కసారి చులకన భావం ఏర్పడింది. ఈ రాత్రివేళ నా రూమ్కి రావడానికి నీకు సిగ్గులేదా అంటూ నన్ను నానా మాటలు అన్నాడు. ఎప్పుడు పళ్ళెత్తు మాట అనని అతను అలా మాట్లాడేసరికి నాకు దుఃఖం ఆగలేదు. నన్ను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని కసిరాడు. నాకు మతి పోయినట్టయింది. అప్పుడే ప్రాణం పోయేతుందేమోనని అనుకున్నాను. ప్రాణం పోలేదు. నాకు అతని గురించి అప్పటికే చూచాయగా వార్తలు తెలిసాయి. అతను రోజు ఎవరింటికో వెళ్తున్నట్టు, వాళ్ళ అమ్మాయిని చేసుకోవడానికి అతను ఒప్పుకున్నట్టు కబురు విన్నాను. అయితే అతని మీద ఉండే నమ్మకంతో నేను నమ్మలేదు. ఒకరోజు అడిగితే ఆ మాటలు నమ్మకం ఉద్యోగం కోసం వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పడంతో నేను నమ్మేశాను. ఆ రోజు రాత్రి అతని పాదాల మీద పడి బ్రతిమిలాడాను. ఇద్దరం పెళ్లి చేసుకుందాం, మీరు కాదంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఇంట్లోంచి పారిపోయి వచ్చాను అని. అయినా అతనికి కనికరం కలగలేదు. కన్నీటితో అతని పాదాలు కడిగినా కలగలేదు. నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి లేదు, ఏం చేయాలి? తిన్నగా స్టేషన్కి వెళ్ళి కదులుతున్న ట్రైన్ ఎక్కేశాను. నాకు ఎక్కడికి వెళ్లాలో ఏమిటో మతి లేదు. ఏదో ఒక స్టేషన్లో దిగేశాను. 3 రోజులు స్టేషన్లో మతి లేని దానిలాగా పడి ఉన్నాను. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చాను. డబ్బు కోసం గడ్డి తినే మనిషి వెంకటేశ్వరరావు. నువ్వు ఎలాగైనా వాడికి బుద్ధి చెప్పాలి. ఎలా? వెంకటేశ్వరరావు పెళ్లి చేసుకున్నాక అతను ఎక్కడుంటున్నాడో నువ్వు తెలుసుకోవాలి. అతనికి కూతురు పుట్టింది అని తెలిసాక వాళ్ల గురించి నువ్వు మర్చిపోవద్దు. ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యాక, పెళ్లి వయసు వచ్చాక వాళ్లని ఎలా ఉంచు? నా మేనల్లుడు ప్రవీణ్ కృష్ణ ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నాడో తెలుసుకుని అతనికి పెళ్లి కాకుండా అడ్డు చెప్పి వెంకటేశ్వరరావు కూతురితో స్నేహమైనట్టు చెయ్యి. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లిదాకా దారి తీసేటట్టు చేయాలి. అది నీ వల్లే అవుతుంది. అప్పుడు కానీ వెంకటేశ్వరరావు కళ్ళు తెరవు.
ప్రేమించిన వానితో పెళ్లి జరగకపోతే అమ్మాయి ఎంత కుమిలి కుమిలి ఏడుస్తుందో వాడికి తెలియాలి. నా ఏడుపు ఆ రోజు అతన్ని కదిలించలేదు. కూతురి ఏడుపు అతన్ని కరిగించకుండా ఉంటుందా? మణి, నువ్వు నాకు ఈ విషయంలో మాట ఇవ్వాలి. నేను ఎదుట లేకపోయినా ఎదుట నిలిచి అడిగినట్టే భావించు, నా పంతం చెల్లించు. ఇక నేను బ్రతికి నిష్ప్రయోజనం, అందుకే ఒక నిశ్చయానికి వచ్చాను. జరిగిందంతా నీకు ఉత్తరం రాసి ఈ రాత్రికే రైలు కింద పడిపోవడానికే నిశ్చయించుకున్నాను. నీకు ఈ ఉత్తరం అందేసరికి నేను అంటూ భూమి మీద ఉండను. నా ఆఖరి కోరిక ప్రవీణ్ ద్వారా వెంకటేశ్వరరావుకి బుద్ధి చెప్పడం. నేను అంటూ గుర్తుకు వస్తే రెండు కన్నేటి బొట్లు రాలుస్తావు కదూ జగదాంబ. ఆ ఉత్తరం చదివి ఆనాడు మణెమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. తమ ఇద్దరు స్నేహం అటువంటిది. తన స్నేహితురాలు చనిపోయే ముందు ఒక్కగానొక్క కోరిక కోరింది. మణెమ్మ ఆనాడు మనసు రాయి చేసుకుని జగదాంబ ఫోటో దగ్గర ప్రమాణం చేసింది, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అని. ఆమెకిచ్చిన మాట ప్రకారం ఈరోజు ఇంత కథ నడిపించింది. ప్రవీణ్ కృష్ణ చేత నాటకం ఆడించింది. జ్యోత్స్న పెళ్లి నిశ్చయమైపోయింది. సుబ్రహ్మణ్యం గారికి ఇక బెంగ అనేదే లేదు. ఇల్లంతా పెళ్లి సందడితో బంధువులతో నిండిపోయింది. వెంకటేశ్వరరావు గారి ఇల్లు కూడా పెళ్లి సందడితో కళకళ ఆడిపోతోంది. ఆయన మనసు కూడా ఆనందంతో తేలిపోతోంది. ప్రవీణ్ కృష్ణ తనలో తాను గర్వపడ్డాడు కూడా. అంతలోనే అతని మనసు చివుక్కుమంది. ఒక అమ్మాయికి నేను ఎంత అన్యాయం చేస్తున్నాను అని. మర్నాడు రాత్రే పెళ్లి. ప్రవీణ్ కృష్ణ ఫుల్ సూట్ వేసుకొని తలకి పాగా పెట్టుకుని పూలహారాలు వేసుకుని ముస్తాబయ్యాడు. కారులో కూర్చుని బ్యాండ్తో ఊరేగి పెళ్లివారింటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. విడిదింటి కారులో బయలుదేరాడు. బ్యాండ్తో ఆ వీధి నుండి చుట్టు తిరిగి బయలుదేరింది కారు. వెంకటేశ్వరరావు గారు చాలా హడావిడిగా ఉన్నారు. పురోహితుడు ఇంకా పెళ్లికొడుకు రాలేదని కంగారు పెడుతున్నారు. ఇంకా నెమ్మదిగా ఊరేగి వస్తున్నారేమో అని అనుకున్నాడు వెంకటేశ్వరరావు గారు. నౌకర్లను పంపించాడు ఎక్కడున్నారో చూసిరమ్మని. ముహూర్తం టైం అయిపోతుందని కలవర పడసాగారు. వెంకటేశ్వరరావు గారు ముఖం ఆందోళనగా ఉంది. అంతలో ఒక అతను తెచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. అందులో వెంకటేశ్వరరావు గారు ప్రవీణ్ కృష్ణకి ఇచ్చిన ఉంగరం, వాచి అటువంటి వస్తువులన్నీ ఉన్నాయి. అప్పుడు వెంకటేశ్వరరావు గారు ప్రవీణ్ కృష్ణ ఎక్కడున్నాడని అడిగారు. అతను చెప్పడంతో ఆయనకి ప్రపంచమంతా గిర్రున తిరిగినట్టు అయింది. ఇంకా అక్కడ క్షణంసేపు ఆగలేనట్టు కారు వేసుకుని బయలుదేరాడు. కారును స్పీడ్గా డ్రైవ్ చేసాగారు. కారు సుబ్రహ్మణ్యం గారు ఇంటి ముందు ఆగింది. గేటు ముందు ప్రవీణ్ కృష్ణ ఊరేగే వచ్చిన కారు, బ్యాండ్ వాళ్ళంతా అక్కడే ఉన్నారు. విడిదింటికి వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు లోపలికి వెళ్ళారు. అక్కడ పెళ్లి మండపంలో ప్రవీణ్ కృష్ణ కూర్చుని ఉన్నారు. అతన్ని చూడగానే ఆయన ఒక్క కేక వేశాడు, ప్రవీణ్ అంటూ. అతనితో పాటు పందిట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారి తృళ్ళిపడ్డారు. పెళ్లి పెద్దలు అందరిలో ఆశ్చర్యం కనిపించింది. ప్రవీణ్ కృష్ణలో శాంతం కనిపించింది. ప్రవీణ్, ఏంటిది అక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాక నువ్వు ఇక్కడికి రావడం ఏంటి? అయోమయంగా మతిలేనట్టే అడిగారు. అతను సమాధానంగా నిర్లక్ష్యంగా ఒక నవ్వు నవ్వాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. లేదు? మరి ఎందుకలా నమ్మించావు? డబ్బు అది మీ దగ్గర ఉంది అని అనుకున్నాను. అంతకంటే ఎక్కువ డబ్బు సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉంది. అది తెలిసి వాళ్ళ అమ్మాయి జ్యోత్సని పెళ్లి చేసుకుంటున్నాను. అందుకోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకొని డబ్బు కోసం ఈ అమ్మాయిని చేసుకుంటావా అని అడిగాడు. అంతే కదా, డబ్బే ఈ రోజుల్లో ముఖ్యం, మరి ఏం చేయమంటారు? ఎదురు ప్రశ్న వేశాడు. ఒక్కసారిగా ఆయనకి కూతురు కళ్ళ ముందు కదిలింది. ఒక్కగానొక్క కూతురు జీవితం ఎలా అయిపోయిందా అని. ప్రవీణ్ను చంద్రలేఖం చేసుకోనంటే తన కూతురు బ్రతుకుంటుందా అని అనుకున్నాడు ఆయన. ఎలాగో అలా కళ్ళా వేళ్లా పడి బ్రతిమలాడైనా సరే తన కూతురికి అతన్నిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు ప్రవీణ్. ఇవి చేతులు కావు, పెద్దవాడిని బ్రతిమలాడుకుంటున్నాను. నా కూతురికి అన్యాయం చేయకు, అది అమాయకురాలు. నిన్ను నమ్ముకొని నీ మీదే మనసు నిలుపుకుంది. ఇప్పుడు నువ్వు కాదంటే అది బ్రతకదు అంటూ బ్రతిమలాడాడు. పీటర్పై కూర్చున్న నేను ఎలా వస్తాను? ప్రవీణ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. పెళ్ళి ఇంకా కాలేదు, నువ్వు లేచి రావాలి అంటే లేచి రావచ్చు. అతను రాలేనన్నట్టు తల తిప్పాడు. ప్రవీణ్ అంటూ కాళ్ళు పట్టుకోబోయాడు. అతను చటుక్కున లేచి కాస్త వెనక్కి నిలబడ్డాడు. పెళ్లికి వచ్చిన పెద్దలు అలా నిశ్శబ్దంగా ఉండిపోయారు.
సుబ్రహ్మణ్యం గారు, గంగాధర్రావు గారు, మణమ్మ అందరూ దూరంగా నిలబడి చూస్తున్నారు. అందరూ అలా ఉండిపోయారు. బాబు, ప్రవీణ్ నా మాట విను. లేక గురించి ఒక్క క్షణం ఆలోచించు. అతను తల విదిలించాడు. ఆమెకు నాకు ఇక ఎలాంటి సంబంధమో లేదు అన్నాడు ఖచ్చితంగా చెప్పేస్తూ. ప్రవీణ్, ప్లీజ్ అలా అనకు, నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ అంత మనిషి అభిమానం చంపుకొని వంగి ప్రవీణ్ కాళ్ళు పట్టుకున్నాడు. ప్రవీణ్ ఆయన చేతుల్ని విదిలించుకోవాలన్నా సాధ్యం కాదు. ప్రవీణ్, నా కూడా రా, నమ్ముకున్న అమ్మాయి జీవితం నాశనం చేయకు అంటూ బ్రతిమిలాడారు. అయినా ప్రవీణ్ వినలేడు. అప్పుడు ఆయన కళ్ళలో ఎర్రటి జీరలు అలుముకున్నాయి. ప్రవీణ్, ఆయన గట్టిగా అరిచాడు, ఎంత మాయ చేశావు. అమాయకురాలైన నా కూతుర్ని నమ్మించి మోసం చేశావు. పెళ్లి చేసుకుంటానని కబుర్లు చెప్పావు. ధనదాహంతో కళ్ళు పొరలు కమ్మి ఆడపిల్ల గొంతుకొస్తావా, నిన్ను నిన్ను అంటూ ఆవేశంగా మీదకొచ్చారు. వెంకటేశ్వరరావు గారు, నన్ననే అధికారం అర్హత మీకు లేవు. 23 సంవత్సరాల క్రితం మీరు ఏం చేశారు? జగదాంబ అనే అమ్మాయిని నమ్మించి గొంతుకు కోయలేదా? పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ధన దాహంతో ఆమె ఆశలు సమాధి చేయలేదా? మీరు ఒక పెద్ద మనిషి, మీరు నాకు నీతులు బోధిస్తూ పాపపుణ్యాల గురించి చెప్తున్నారా? జగదాంబ గురించి ప్రవీణ్ కృష్ణ చెప్పడంతో ఆయనకి నోట మాట రాలేదు. నిలువు గుడ్లేసి కళ్ళప్పగించి అలాగే చూస్తుండిపోయాడు. ఇదిగో మా అత్తయ్య మణమ్మగారికి వ్రాసిన ఉత్తరాలు, అవి చదివితే మీరు చేసిన పాపం దగ్గర నేను చేసిన పని చాలా తక్కువే అని అర్థమవుతుంది అంటూ జేబులోంచి ఉత్తరాలు ఆయన వైపు గెరవటేశాడు. వెంకటేశ్వరరావు గారు మతి లేని వాడిలాగా ఆ ఉత్తరాలు తీసి ఒక్కొక్కటి చదవసాగాడు. అయిన తర్వాత, అయితే నువ్వు, నేను ప్రవీణ్ కృష్ణనే, జగదాంబ మా అత్తయ్య, మా నాన్నగారి తోడబుట్టిన చెల్లెలు. జగదాంబ మేనాళ్ళుండి మీకు బుద్ధి చెప్పడానికి మీ అమ్మాయిని ప్రేమించినట్టు నాటకమాడాను. పెళ్లి కాని అమ్మాయి ప్రేమించిన వాడిపై ఎన్ని ఆశలు పెట్టుకుంటుందో, అతడు కాదంటే ఎలా కుమ్మిలిపోతుందో ఆ బాధ మీకు తెలియాలి అంటే ఎలా, దెబ్బకు దెబ్బ తీశాను, ఇక మీరు వెళ్ళవచ్చు అంటూ ఖచ్చితంగా చెప్పేసి పెళ్లి పీటలపై కూర్చుని పురోహితుడికి సాయిగ చేశాడు. కానివ్వండి అంటూ ఆ సాయిగాను అర్థం చేసుకున్న పురోహితుడు మంత్రాలు చదివాడు. ఆ తర్వాత ప్రవీణ్ కృష్ణ జ్యోత్సన మెళ్ళో 3 ముళ్ళు వేశాడు. పెళ్లి తంతు ముగిసింది. అందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. అంతలో రమేష్ వచ్చి ప్రవీణ్ కృష్ణకి మెల్లగా ఏమో చెప్పాడు. అంతే, అతను లేఖ అంటూ ఒక్క కేక పెట్టాడు. ఆ కేకలకి ఆ ఇల్లు అంతా మారు మ్రోగిపోయింది. అతను ఇంకా ఆలోచించలేదు. బయటికి పరిగెత్తి కారులో వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళాడు. ప్రవీణ్ కృష్ణ వెళ్లేసరికి లేక మంచం మీద ఒళ్ళు తెలియని స్థితిలో పడి ఉంది. తల తండ్రి ఒళ్ళో ఉంది. వెంకటేశ్వరరావు గారు కూతుర్ని ఒళ్ళో పెట్టుకొని రోధిస్తున్నాడు. ప్రవీణ్ అక్కడికి వచ్చాడు. ఏం బాబు, నీ కక్ష తీరిందా? నా మీద కక్ష తీర్చుకోవడానికి ఆ మాయకురాలైన నా కూతురే దొరికిందా బాబు? చూడు బాబు ఎలా అయిందో అంటూ రోధిస్తున్నాడు. లేఖ అంటూ పిలిచాడు. ఆమె మగతగా ఒకసారి ఊ అంటూ మూలిగింది. అప్పటికే మణమ్మతో సహా అందరూ అక్కడికి వచ్చారు. కొస ఊపిరితో ఉంది. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసింది. మీ అత్తయ్య పట్ల మా డాడీ తప్పు చేశారు. మా డాడీకి బుద్ధి చెప్పడానికే నేను వెళ్ళిపోతున్నాను. ఇదే మా డాడీకి శిక్ష అంటూ ఆమె శాశ్వతంగా ఆమె కనురెప్పలు మూతపడిపోయాయి. ఆమె ప్రాణవాయువులు అనంత విశ్వంలోకి ఎగిరిపోయాయి. లేక అంటూ ఒక్కసారి బిగ్గరగా అరిచాడు. లేక నన్ను క్షమించు అంటూ బిగ్గరగా ఏడ్చాడు ప్రవీణ్ కృష్ణ. లేక నువ్వు చనిపోలేదు. నా హృదయంలో సజీవ శిల్పానివయ్యి కలకాలం నిలిచిపోయి ప్రతినిత్యం నీరాజనాలు అందుకుంటావు. ఈ మాట నిజం అంటూ ఆమె తలని గుండెలకి హత్తుకుని రోదించాడు. అందరి హృదయాలు భారమైపోయాయి. ఆయుళ్ళు ఆమె మరణించడంతో మరుభూమిగా మారిపోయింది కథ సమాప్తం. ఇటువంటి నవలలు మీకు కావాలంటే తప్పకుండా నా ఛానల్ని అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. కానీ అప్లోడ్ చేయగానే వెంటనే చూసేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.